రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్రమ అరెస్టులు అక్రమ కేసులకు వ్యతిరేకంగా గత 6 రోజుల క్రితం గంగాల శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోగా నిన్న హైదరాబాద్ హాస్పిటల్లో మృతి చెందాడు. ఇందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశామని అన్నారు. ఈ కార్యక్రమ నాయకులు నరహరి, అశోక్ రెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్ కుమార్, బాసని రాజేందర్, కొక్కుల శ్రీనివాస్, డేగవత్ దేవేందర్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దహనం చేయడం జరిగింది. మరి మొన్న 1వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ ఆఫీస్ ముందు నాంపల్లిలో గంగాల శ్రీనివాస్ అనే కార్యకర్త బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా తాను పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నాడు. ఆయన చనిపోవడానికి కారణం ప్రభుత్వమే, మరి సీఎం గారే దానికి బాధ్యత వహించాలి. ఈ అక్రమ అరెస్టులు కానీ ఈ అక్రమ కేసులు పెట్టడం కానీ ఇవి చూసి ఓరు ఆయన ఆత్మ అదిగాకనే ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఈరోజు. మరి మనం సాధించుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అని పేరు చెప్పుకుంటానే మరి ఇలాంటి ఆత్మ బలినాలను ఇంకా ఎన్రోల్ చేయాల్సిన యువకులు ఎన్రోల్ చేయాల్సుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి 26 సంవత్సరాల గల ఈ శ్రీనివాస్ అనే యువకుడు ఇలా వాళ్ళ తల్లిదండ్రుల శోక సముద్రం మునిగిపోయారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోత మరి ఈ ప్రభుత్వానికి తగులుతుంది ఈరోజు. మరి చూస్తుంటే ఇలా ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తుండు, మరి ఆయన కుటుంబానికైతే అందరూ పదవులలోనే పదవులు ఇస్తుండు, మరి ఎందుకు ఇదంతా ప్రజలు ఆలోచించాలి. ఈరోజు దానికి నిరసనగా అక్రమ అరెస్టులు కానీ ఈ అక్రమ కేసులు కానీ దీనికి నిరసనగానే ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. భరత్ మాతాకి జై.